నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ స్టాల్ భరోసా సెంటర్ షీటీ స్టాల్స్ నను నగర సిపి సివి ఆనంద్, ట్రాఫిక్ అడిషనల్ సిపి సుధీర్ బాబు ప్రారంభించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ట్రాఫిక్ అవేర్నెస్ కోసం ఇంత పెద్ద స్టాల్ ఇచ్చినందుకు ఎగ్జిబిషన్ సొసైటీకి సిపి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం అవేర్నెస్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ స్టాల్ ను దాదాపు 100,000 మంది వరకు సందర్శిస్తారని, ఇలాంటి అవగాహన స్టాల్ చాలా మందికి ఉపయోగపడుతుందన్నారు. పోలీస్ స్టాల్స్, ట్రాఫిక్ స్టాల్స్ ను ప్రతి సందర్శకుల సందర్శించాలని సిపిసివి ఆనంద్ కోరారు. ఇక నగర ప్రజలకు ఎగ్జిబిషన్ ఎంతో అనుబంధం కలిగి ఉందని, తన చిన్ననాటి నుండి ఎగ్జిబిషన్ సందర్శిస్తూ వస్తున్నానని సిపి గుర్తు చేశారు. ఇతర రాష్ట్రాల నుండి ఎంతో మంది ఇక్కడికి వస్తుంటారని సిపి వెల్లడించారు. నుమాయిష్ అనేది హైదరాబాద్ చరిత్రతో ముడిపడి ఉన్న అంశం. నుమాయిష్ అనే అనగానే పాత కాలంలో మేమందరం చిన్నప్పుడు దీని గురించి ఎంతో ఉత్సాహంగా మంచి బట్టలు వేసుకొని, నాకు గుర్తుంది ఇక్కడ బిర్లా మందిర్ రాజశేఖర్ దగ్గర ఉండేవాళ్ళు. అందరం కలిసి ఇక్కడికి వచ్చి గుంపుగా 10-15 మంది. సో ఆయన ఆస్క్ మై డిసిపి సెంట్రల్ జోన్, నువ్వు ఎప్పుడైనా నుమాయిష్ పోయినావా అని. ఆయన పోలేదు, ఆయన మోడర్న్ డే బాయ్. నాకు క్లియర్ గా గుర్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మ ఏదో షాపింగ్ కోసం చీరలు ఇవి అవి కొనడం, నేను బిజీ. దేంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 అంశాలు నాకు గుర్తొస్తున్నాయి. ఒకటి, టిక్ టిక్.